ఐకాన్ స్టార్గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మోషన్ పోస్టర్లు టేజర్లు ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి అంతేకాకుండా బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై దృష్టిపడింది మరి పుష్ప సినిమా ఎలా ఉందనేది చూద్దాం తిరుపతి శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ గంధం చకల అక్రమ వ్యాపారంలో కూలీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు అయితే చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది ఇక కూలీగా అడుగుపెట్టిన పుష్ప అంతకు అంత ఎదిగిపోతాడు కొండారెడ్డి మంగళం సీను అలాగే దాక్షాయినితో చేతులు కలుపుతాడు ఒక దశలో వ్యాపారంలో అన్యాయం చేస్తున్న మంగళం సిని ఎదురించి సవాల్ విసురుతాడు అంటే ఫస్ట్ హాఫ్ లో విలన్ సునీల్ విలన్కే ఎదురెళ్లి అంతకు అంత ఎదిగిపోతాడు పుష్ప ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో తనకి ఎదురే ఉండేవాళ్లు లేరు అలాంటి పరిస్థితులలోనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వచ్చిన బన్వర్ సింగ్ షకావత్ పుష్పకి ఎదురవుతాడు ఇక అతనితో పోరాటం సెకండ్ పార్ట్ పుష్ప ద రూల్ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యానికి పుష్ప ఎలా చేరుకున్నాడు తనకు ఎదురుపడిన మంగళం సినితో చాణక్య నీతిని ఎలా ప్రదర్శించాడు తన కోసం కాపు కాసే పోలీసు అధికారులను ఎలా బోల్తా కొట్టించాడు తాను మనసు పడిన శ్రీవల్లిని పెళ్లికి ఎలా ఒప్పించాడు ఇదే పుష్ప ద రైజింగ్ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పుష్ప వన్ లో సమాధానం దొరుకుతుంది సంగీత వాయిద్యం వయోలిన్ గురించి చెబుతూ జపాన్ లో కథ తిరుపతికి చేరుకున్న విధానంతో తన కథనం ఎలా ఉండబోతుందనే ఆసక్తిని రేపింది ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వివరించడానికి కాస్త సమయం ఎక్కువే తీసుకున్నప్పటికీ పుష్ప ఎంట్రీతో కథ చాలా వేగంగా పరుగులు పెడుతుంది స్మగ్లింగ్ లో పుష్ప అనుసరించే తెలివితేటలు కూలీ నుంచి భాగస్వామిగా ఎదిగే పరిణామ క్రమం సుకుమార్ ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది రష్మిక ప్రేమాయణం తన కుటుంబ నేపథ్యం తన జీవితానికి తన తల్లికి జరిగిన అన్యాయం అంశాలు ఇలా ఎమోషనల్ గా అన్ని కనిపిస్తాయి తన ఇంటి పేరు అనే ఎమోషనల్ పాయింట్ తో కథను డ్రైవ్ చేసిన విధానం సినిమాకు మరింత సెంటిమెంట్ చేర్చింది అల్లు అర్జున్ పుష్పగా రస్టిక్ క్యారెక్టర్లో చెలరేగిపోయాడు ఫస్ట్ హాఫ్ లో టన్నుల కొద్దీ గంధపు దొంగలను ఏటి వాగ ద్వారా పంపించే సీన్ అయితే ప్రేక్షకులలో మంచి జోష్ నింపుతుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మంగళం సీని నుంచి ఎపిసోడ్తో కథ మరో లెవెల్ కు చేరుతుంది ఇక మంగళం సీను బామ్మర్దిని చంపే ఎపిసోడ్ అయితే కథని పీక్స్ కు తీసుకెళ్తుంది మొత్తానికి ప్రతి సీన్ హైలైట్ అని చెప్పాలి దర్శకుడు సుకుమార్ మధ్యలో మెదిలిన పాయింట్ ను ఒక్కొక్క పొరగా అల్లిన తీరు చాలా బాగుంది పాత్రలను డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది పీరియాడిక్ మూవీకి కావాల్సిన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ సినిమాకు ఓ రకమైన శోభన తీసుకొచ్చింది తెలుగు తెర మీద ఓ కొత్త అనుభూతిని కలిగించే విధంగా కథా కథనాలు రూపొందించుకోవడం ఈ సినిమాకు ప్రత్యేక బలం ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ది వన్ మ్యాన్ షో ప్రేక్షకులకు స్టైలిష్ హీరోగా కనిపించిన పుష్పగా ముతక పాత్రలో ఎరగదీశాడు ప్రతి సీన్లో కథను లేపుకుంటూ వెళ్ళిపోయాడు ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ లో రష్మికా అనసయ క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది అయితే ఒకటి రెండు సీన్లలో రష్మిక అనసూయ మెరుపులు మెరిపించారు బన్నీతో కొన్ని సీన్లతో రష్మిక బాడీ లాంగ్వేజ్ కళ్లతో హావభాగాలు ఆకట్టుకున్నాయి మంగళం సీను భార్యగా దాక్షాయిని పాత్రలో అనసూయ కనిపించింది సెకండ్ హాఫ్ లో సునీల్ నే చంపేంత ట్విస్ట్ చేస్తుంది పాత్ర తీరును బట్టి చూస్తే పార్ట్ టూలో అనసూయ పాత్ర ఎరగదీయటం ఖాయం అనేది మాత్రం కన్ఫామ్ ఇక కొండారెడ్డిగా అజయ్ ఘోష్ ఆకట్టుకున్నాడు పోలీస్ ఆఫీసర్ గా శత్రు బాగా నటించాడు ఇక ఫహద్ ఫాజిల్ చివరి ఇరవై నిమిషాల్లో ఎంట్రీ ఇచ్చిన హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ తో తన మార్కుని రుచి చూపించాడు ఇది టేజర్ మాత్రమే నా నటన పార్ట్ లో చూపిస్తానని సంకేతాలు అందించాడు ఇక మీరస్ లావ్ తన కెమెరా పనితనంతో తెరపై చక్కని సమాధానం చూపించాడు ఫారెస్ట్ సీన్లు 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 యాక్షన్ రొమాంటిక్ సీన్లే కాకుండా ప్రతి సన్నివేశాన్ని ప్రతి ఆర్టిస్ట్ మూడ్ ను అద్భుతంగా కెమెరాలో బంధించాడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆడియోలో ఎంత క్రేజ్ ను కల్పించాయో తెర మీద కూడా అంతే ఆకట్టుకున్నాయి ఇక సమంత పాట సినిమాకే హైలైట్ ఇక మొత్తానికి పుష్పలో మరో హీరోని ఊహించడం చాలా కష్టం అల్లు అర్జున్ చూసిన తర్వాత పీక్ లో ఉంటుంది పర్ఫార్మెన్స్ అలా ఏ హీరోను కూడా ఈ పుష్ప సినిమాలో ఊహించుకోలేం అటు మాస్ కి క్లాస్ కి తేడా లేకుండా కనెక్ట్ అయిపోతుంది మొత్తానికి పుష్ప థ్రిల్లింగ్ అంశాలతో పాటు పైసా వసూల్ గ్యారంటీ సినిమా అల్లు అర్జున్ ఎరగదీసేశాడు ఖచ్చితంగా పుష్పను మిస్ కాకూడదు బాగుంది అన్న ఫైట్స్ బాగున్నాయి డైలాగ్ తగ్గేలే తగ్గేదేలే ఇచ్చి పడేసాడు ఎప్పుడు రికంగా నల్ల మూవీ సూపర్ ఆర్క్ సెకండ్ హాఫ్ పాస్ పాస్ సూపర్ ఆర్క్ పుష్ప టూ ఇచ్చి పడేస్తుంది సంపేసింది బాబాయ్ సుకుమార్ డైరెక్షన్ అంటే చెప్పాలా లెక్కల మాస్టర్ లెక్కల మాస్టర్